గౌరవనీయులు జీగల కిషన్ రెడ్డి గారికి నమస్కారం. సార్, మీరు అన్నారు సవితా మేడం రెడ్డి గారు అన్ని కబ్జాలు చేస్తున్నారు, భూ కబ్జాలు ఎత్తున్నాయి అవి ఇవి అన్నారు. మీరు అన్నది 100% వాస్తవమే, కానీ ఆమె కబ్జా చేసింది భూములను కాదు, ప్రజల గుండెల్ని కబ్జా చేసింది ఆమె, ప్రజల్లో నిలిచిపోయింది ఆమె. ఈ విషయంలో మీరు ఎక్కడ పోయినా ఓడిపోతారు మీరు. సార్, మీరు రాజకీయంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇప్పుడు మీకు ఆ రాజకీయం భయం పుట్టుకుంది కాబట్టే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆమెని ప్రజలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినా స్వాగతించారు, అంత గొప్ప మనిషి ఆమె. జై తెలంగాణ. గౌరవనీయులు జీగల కిషన్రెడ్డి గారికి నమస్కారం. సార్, మీరు అన్నారు సవితా మేడం రెడ్డి గారు అన్ని కబ్జాలు చేస్తున్నారు, భూ కబ్జాలు ఎత్తున్నాయి అవి ఇవి అన్నారు. మీరు అన్నది 100% వాస్తవమే, కానీ ఆమె కబ్జా చేసింది భూములను కాదు, ప్రజల గుండెల్ని కబ్జా చేసింది ఆమె, ప్రజల్లో నిలిచిపోయింది ఆమె. ఈ విషయంలో మీరు ఎక్కడ పోయినా ఓడిపోతారు మీరు. సార్, మీరు రాజకీయంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇప్పుడు మీకు ఆ రాజకీయం భయం పుట్టుకుంది కాబట్టే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆమెని ప్రజలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినా స్వాగతించారు, అంత గొప్ప మనిషి ఆమె. జై తెలంగాణ.